618 అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు కనుక, తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము 4 జూలై 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది భాయ్ సార్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, పోతిరెడ్డిపాటి పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయని నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాపం ఆయనకు ఆ స్క్రిప్ట్ రైటర్లో డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు, కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి. ఆయన ఏమవుతుంది ఇప్పుడు, ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా, ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం 7 కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? పదవుల కోసం త్యాగాలు ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? అర్థమవుతలేదా ప్రజలకు? అంతేకాదు, ఇది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సోమవారం అక్టోబర్ 3, 2005. ఆయన నిన్న మాట్లాడతాడు, ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రి. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్, మీరందరూ పెదవులు మూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము, మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా, మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము, అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఊరుకోలే మేము, అసెంబ్లీలో పేగుల దగ్గర కొట్లాడినాం, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. ఐ రీడ్ అవుట్ ద అడ్జర్న్మెంట్ మోషన్. ఇది అసెంబ్లీ రికార్డు, అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ, నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ, మీరు చెక్ చేసుకోండి. అక్టోబర్ 3, 2005 మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అప్పుడు మా సభా నాయకుడు డాక్టర్ విజయరామారావు గారు, ఐ విల్ రీడ్ అవుట్. ఏ అడ్జర్న్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి, డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిస్టారియస్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్. ద గవర్నమెంట్ డిసిషన్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్. అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ టు ఓన్లీ రాయలసీమ ఏరియా. ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టు ఐదర్ తెలంగాణ ఆర్ డెల్టా ఏరియా. దిస్ ఈజ్ ఎ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేము, గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం. పేగుల దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్ గుడ్డ అంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిందట. నీ తీరు గట్టున్నది నీది, ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది, మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము, అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదో పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక అంటే అందరికీ న్యాయం చేస్తానని చెప్పిన కదా భాష, సాక్షి, ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు
గత ఏడాది మే 19 జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డ్ మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17th బోర్డ్ మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి కేసీఆర్ అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకము పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు. అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and the review of Gazette Notification 2842. First of all, appajeppaledu. And inko abaddham em maatlaadindu? KCR swayanga santakam pettindu. Ee minutes lo evaroru meeting attend ayindro kuda untadi bhai sir, last page la. Indulo page number 21. Idi list of the participants of the 17th meeting of Krishna River Management Board held on 10th May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? కేఆర్ఎంబి కేలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సీ, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణ కేలి ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆరే సంతకం పెట్టిండని పచ్చబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లనే అబద్ధాలు ఆడేది. మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆరే సంతకం పెట్టిండు అంటాడు.